మరొక బిగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. డ్రగ్స్ వినియోగం ఫెమా నిబంధనల ఉల్లంఘనపై అధికారులు దృష్టి సారించారు. తాజాగా దీనికి సంబంధించిన కేసులో దగ్గుబాటి రానా కూడా ఈడీ ముందుకు హాజరయ్యారు. కాసేపటి క్రితమే విచారణ నిమిత్తం ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు రానా. డ్రగ్స్ వినియోగం, మనీ లాండరింగ్ ఆరోపణలు, కెల్విన్తో సంబంధాలపైన రానాను అధికారులు ప్రశ్నించనున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ కేసులో తెరపైకి రాణి రానా పేరు మొదటిసారిగా ఈడీ నోటీసులు అందుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, చార్మి రకుల్ ప్రీత్ సింగ్, నందులను ఈడీ అధికారులు విచారించారు. తాజాగా రానా ఈడీ ఆఫీస్కి చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రణీత ఈడీ ఆఫీస్ నుంచి పూర్తి వివరాలు అందిస్తుంది. ప్రణీత, కాసేపటి క్రితమే రానా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? సాయి, ప్రస్తుతం కాసేపటికే రానా ఇక్కడికి చేరుకున్నారు. అయితే రానా తనతో పాటు తనకు సంబంధించినటువంటి ల్యాప్టాప్ని సైతం క్యారీ చేసుకొచ్చారు. ప్రస్తుతం రానా ఎంటర్ అవుతున్నటువంటి విజువల్ చూస్తే రానా చేతిలో బ్లాక్ కలర్ ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది. అందులో తనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా ఆ ల్యాప్టాప్లో తీసుకొచ్చాడు. ప్రస్తుతం వాటన్నిటిని కూడా ఈడీ అధికారులకి చూపించనున్నారు. అయితే ప్రస్తుతం రానాకి మొట్టమొదటిసారి ఈ డ్రగ్స్ కేసులో రానా హాజరవుతున్నాడు. ఎందుకంటే 2017 ఎక్సైజ్ శాఖ ఇన్వెస్టిగేట్ చేసినటువంటి డ్రగ్స్ కేసులో ఎక్కడ కూడా రానా పేరు లేదు. అట్లాగే బాలీవుడ్ డ్రగ్స్ కేసు తెర మీదకి వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా రానా పేరు వినిపించలేదు. కానీ అనూహ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు ఇచ్చినటువంటి ఈ 12 మందిలో రానా పేరు ఉండటం, రానాని ఈరోజు విచారణకు హాజరు కావాల్సిందిగా చెప్పడంతో ఈరోజు మొట్టమొదటిసారి డ్రగ్స్ కేసును సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ని రానా ఫేస్ చేయబోతున్నాడు. సో ఎటువంటి అంశాలపైన రానాను ఈడీ అధికారులు విచారించనున్నారు అనేటువంటిది కీలకంగా మారింది. సో మనం ఇప్పటి వరకు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్లో మనం చూస్తే అటు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కెల్విన్కి రానా కూడా కొంత పరిచయం ఉన్నాడు. కెల్విన్ నిర్వహించినటువంటి కొన్ని ఈవెంట్స్లో రానా కూడా అటెండ్ అయ్యాడు అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఈడీ దగ్గర ఉన్నాయి. అయితే ఎఫ్కేఎఫ్ లాంజ్ వేదికగా జరిగినటువంటి కొన్ని పార్టీస్లో రానా కూడా ఈ పార్టీస్కి అటెండ్ అయ్యాడు అనేటువంటి దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు ఈడీ దగ్గర లభ్యమయ్యాయి. సో ఈ మేరకే అవన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాతనే రానాకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే రానా తనతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్స్ని కూడా తీసుకొచ్చాడు. అయితే రానాకు సంబంధించి ఉన్నటువంటి దాదాపు ఒక 4-5 బ్యాంక్స్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ని తను తీసుకొచ్చాడు. అయితే ఈ 4-5 స్టేట్మెంట్స్లో ఎక్కడైనా కెల్విన్కి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు కానీ ఉంటే వాటిపైన ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే మొత్తం ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసు అన్నింటిలో కల్లా నిన్న ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసుకి సూత్రధారైనటువంటి కెల్విన్ని ఈడీ అధికారులు ఈడీ కార్యాలయానికి తీసుకురావడం, దాదాపు కెల్విన్ని సుమారు 8 గంటల పాటు కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. కెల్విన్కి సంబంధించి మొదట తాను 3 నెలల క్రితం ఏదైతే స్టేట్మెంట్ ఈడీ అధికారులకు ఇచ్చాడో, ప్రస్తుతం ఈ 3 రోజుల పాటు అంటే పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు వీళ్ళని విచారించిన తర్వాత కెల్విన్ చెప్పినటువంటి దానికి ఎలాంటి పొంతన లేకపోవడంతో మరొకసారి కెల్విన్ను నిన్న పిలిపించి ఈడీ అధికారులు విచారించారు. సుమారు 8 గంటల పాటు కూడా కెల్విన్ని విచారించిన తర్వాత మరికొంత సమాచారాన్ని కెల్విన్ నుండి రాబట్టారు. అయితే గతంలో కొన్ని స్టేట్మెంట్స్ని కెల్విన్కి సంబంధించినటువంటి కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ని తర్వాత సబ్మిట్ చేస్తానని కెల్విన్ ఈడీ అధికారులకు చెప్పడంతో వాటికి సంబంధించి నిన్న మరొకసారి కెల్విన్ ఇంట్లో ఈడీ అధికారులు సుమారు ఒక 3-4 అవర్స్ పాటు సోదాలు నిర్వహించిన తర్వాత కెల్విన్కి సంబంధించినటువంటి ల్యాప్టాప్ని, మొబైల్ ఫోన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కెల్విన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. కెల్విన్తో పాటు అబ్దుల్ కుదుస్, అబ్దుల్ వాహిద్లను కూడా ఈడీ కార్యాలయం తీసుకొచ్చారు. ఒక హై డ్రామా అంతా నిన్న ఈడీ కార్యాలయం వద్ద నడిచింది. సుమారు 8 గంటల పాటు కూడా ఈ ముగ్గురు నిందితులను విచారిస్తూనే సైమల్టేనియస్గా నందును కూడా విచారించారు. సో వీళ్ళ నుండి వచ్చినటువంటి సమాచారం ఏంటి, ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో రానాని ఎలాంటి ప్రశ్నలు ఈడీ అడగబోతున్నారు అనేటువంటిది కూడా కీలక మారింది. ఏదేమైనప్పటికీ కొండాపూర్లో ఉన్నటువంటి ఎఫ్కేఎఫ్ లాంజ్ వేదికగా జరిగినటువంటి పార్టీస్లో రానా అటెండ్ అయ్యాడు అనేటువంటి దానికి సంబంధించి ఒక ఫుటేజ్ కూడా ఇప్పటికే ఈడీ అధికారుల దగ్గర లభ్యమైన తర్వాతనే రానాకు నోటీసులు ఇచ్చారు. గతంలో కెల్విన్తో పాటు నవదీప్కి కూడా రానా చాలా దగ్గర సన్నిహితుడిగా ఉంటాడు. నవదీప్ నిర్వహించేటువంటి ప్రతి ఒక్క ఈవెంట్కి కూడా తను అటెండ్ అవుతూనే ఉంటాడు. ప్రస్తుతం ఈ కోణంలోనే రానాకు నోటీసులు ఇచ్చి ఉండవచ్చు. అయితే రానాకి సంబంధించి గతంలో అంటే 2017లో కూడా ఎక్కడ కూడా రానా పేరు తెర మీద కారలేదు. కానీ అనూహ్యంగా ఈడీ అధికారులు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం పట్ల ఈడీ అధికారులు చాలా స్పష్టమైనటువంటి ఆధారం లభించిన తర్వాతనే నోటీసులు ఇచ్చారు అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం రానా ఎటువంటి సమాధానాలు ఈడీ అధికారులకు చెప్పబోతున్నారు, కెల్విన్
బ్యాంక్ స్టేట్మెంట్ లో రానాకు సంబంధించినటువంటి అకౌంట్ నంబర్ ఎందుకు ఉంది, రానా అకౌంట్ నుండి ఎందుకు కెల్విన్ అకౌంట్ కి నిధులు వెళ్ళాయి అనేటువంటి వివరాలు కూడా రానా నుండి ఈడి అధికారులు రాబట్టున్నారు. ఈ మేరకు ఎన్ని గంటల పాటు రానాను విచారించబోతున్నారు, ఏ ఏ ప్రశ్నలు రానాకు వేయబోతున్నారు, గతంలో బాలీవుడ్ తో కూడా రానాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి కాబట్టి సో అక్కడికి సంబంధించినటువంటి ఆ లింకుల పైన కూడా ఈడీ అధికారులు ఆరా తీరున్నారా అనేటువంటిది కూడా వేచి చూడాల్సి ఉంది. ఇవాళ సాయంత్రం వరకు అయితే రానాకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. సో మొత్తానికి రానా డ్రగ్స్ కేసుకు సంబంధించి కాసేపటి క్రితమే విచారణకు హాజరయ్యారు. అక్కడ ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈడీ అధికారులు రానాను విచారించనున్నారు. కెల్విన్ తో సంబంధాలు, అదేవిధంగా మనీ లాండరింగ్ కు సంబంధించి ఒక పబ్లో రానా ఇతర వ్యక్తులతో కలిసి ఉన్నటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు రాబట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.